Hi friends, welcome to my channel, my passion, my world. Iros aithe vedi vedi chicken pakodi tho mee munduku vachasanu friends. So idi restaurant style kaadu, pakka street food style andi. So deeniki kavalsina padarthalu tayaru chesukune vidhanam meeku chupisthanu friends. First of all chicken ni vinegar and nimmakayi vesi nenu clean chesi pettukunnanandi. Ippudaithe saripadaga salt vesukuntunanu and garam masala, koncham daniyal podi. దీంతో పాటు సరిపడగా కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ అండి. మీకు ఎంత మసాలా కావాలంటే అంత. నెక్స్ట్ కరివేపాకు అండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకు చాలా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు పెరుగు వేసుకున్నానండి, అది 1 స్పూన్. చూసారు కదా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను, ఎందుకంటే ఇది స్ట్రీట్ చికెన్ పోకడి స్టైల్ కాబట్టి కరివేపాకు అనేది చాలా దిట్టంగా వేయాలి. సో ఇప్పుడైతే నేను మసాజ్ చేస్తున్నానండి, థాయ్ మసాజ్. ఎందుకు అలా అన్నానంటే చికెన్కి ఎంత ఎక్కువసేపు మనం అట్లా కలుపుతా ఉంటే మసాలా అనేది అంత బాగా పట్టుకుంటుంది. సో ఇదైతే నేను ఈ ప్రాసెస్ మార్నింగ్ చేశానండి. ఒక 5 to 6 అవర్స్ నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ నేను మసాలా మాత్రమే కలిపానండి. చూసారు కదా నేను ఫ్రిడ్జ్ నుంచి అయితే చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్. సో ఇప్పుడైతే దీని కోటింగ్కి నేను ఏవే వేసుకున్నాను చూపిస్తానండి. శనగపిండి 1 స్పూన్ వేసుకున్నాను అండ్ కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకున్నాను అండ్ మైదా 1 స్పూన్. మైదా కానీ బియ్యం పిండి కానీ ఏది చూసుబుల్లో ఉంటే అది వేసుకోండి ఫ్రెండ్స్. మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఒక నిమ్మ చెక్క బద్ద పిండేసుకొని ఇది మరొకసారి కలిపేసుకుందామండి. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె డ్రీ ఫ్రై కాబట్టి ఎక్కువే నూనె పడుతుందండి. బాగా హీట్గా ఉండాలి, వేడిగా ఉండాలి నూనె. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉందండి మీకు చెప్తాను. చూసారు కదా పీస్ వేసేటప్పుడు ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో, అంత హీట్గా ఉంది ఆయిల్. సో ఇప్పుడు మన పై కోటింగ్ అనేది చాలా క్రంచీగా ఉంటుంది, చాలా గోల్డెన్ కలర్లో మారుతుంది. అప్పుడు బబుల్స్ అనేవి తగ్గిపోతాయండి. అప్పుడే మీరు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు లోపలంతా కుక్ అవుతుంది, లేదు హైలో పెట్టుకున్నా మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సో సిమ్లో పెట్టారా స్టార్టింగ్ నుంచి ఆయిల్ పీచేసుకుంటుంది. ఇదే పద్ధతిలో కుక్ చేయండి, నేను చెప్పే పద్ధతిలో పర్ఫెక్ట్ చికెన్ పకోడి మీరు వేసుకుంటారండి. చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇలా వచ్చింది మన చికెన్ పీసెస్ అయితే. సో మీకు సెకండ్ ట్రిప్ కూడా నేను వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది ఎంత హీట్గా ఉన్నప్పుడు వేస్తామో వెంటనే బబుల్స్ తగ్గిన వెంటనే మనం తగ్గించుకోవాలి మంట అనేది. ఇలాంటి వర్షాకాలంలో నాన్ వెజ్ తినేటప్పుడు ఈ పకోడీని ట్రై చేయండి. అసలు ఇంట్లో ఎవరు మిగల్చరండి, మీకు కూడా మిగలవు, ఇది పక్క. సో నేను చూసారు కదా సెకండ్ ట్రిప్ వేస్తున్నాను, బబుల్స్ అనేవి తక్కువ వచ్చాయి. అంటే నూనె అనేది అంత హైలో లేదు, వేడి లేదు. అంటప్పుడు మళ్ళీ హై పెంచండి, మంట అనేది హై పెంచండి. సో మళ్ళీ పై కోటింగ్ అంత క్రంచీగా మారిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోండి, ఇదే పద్ధతిలో వేయించండి. సో చూసారు కదా మన చికెన్ పీసెస్ ఇస్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.